నేను రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రిగా కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేస్తున్న ఒక గౌరవ మంత్రిగా దయకర్ రావు గారు కానీ నేను కానీ మా అక్క కానీ ఏం చేసిండ్రు మీరు చెప్పండి తొమ్మిదేళ్లలో అంటే అందరం చెప్పమంటే రెండు రెండు గంటలు చెప్పే దమ్ము మాకుంది ఎందుకంటే ఏ ఊరికి పోయినా మేము ఏం చేసినామో చూపెట్టేందుకు సాక్ష్యాలు ఉన్నాయి ఎదురుగా కళ్ళ ముంగడినే కనబడే బ్రహ్మాండమైన సౌలత్తులు మనం సృష్టించుకున్నాం మరి నేను అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ ఆలోచించమని మనతో పాటే కేంద్రంలో అక్కడ కూడా ప్రభుత్వం వచ్చింది నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మరి వాళ్ళు కూడా చెప్పాలి కదా తెలంగాణ ప్రభుత్వం ఏం చేసింది అంటే మనం ఇవాళ ఎక్కడ ఏం చేసినాం ఏ మున్సిపాలిటీలు ఏం చేసినాం ఏ ఊరిలో ఏం చేసినాం ఏ కులానికి ఏం చేసినాం ఏ మతానికి ఏం చేసినాం విద్యార్థులకు ఏం చేసినాం రైతులకు ఏం చేసినాం మహిళలకు ఏం చేసినాం చెప్పుమంటే గంట సేపు గంటగొట్టినట్టు చెప్పే సత్తా మాకుంది మరి మాతో పాటే కేంద్రంలో ప్రభుత్వంలోకి వచ్చిన ప్రధానమంత్రి గారికి ఆయన పార్టీకి ఆయన ప్రభుత్వానికి కూడా ఆ సత్తా ఉండాలి కదా తెలంగాణ ఆడబిడ్డలకు ఏం చేసిండ్రు తెలంగాణ గిరిజనులకు ఏం చేసిండ్రు తెలంగాణ రైతులకు ఏం చేసిండ్రు తెలంగాణలో ఏ వర్గానికి ఏం చేసిండ్రు అని చెప్పే ధైర్యం వాళ్ళకు ఉన్నదా ఎన్ని మాటలు చెప్పిండ్రు అన్నాడు ఒక్కసారి యాద్ చేసుకోండి రెండు వేల పద్నాలుగులో నరేంద్ర మోడీ గారు ఆనాడు మరి మీ జిల్లాకు వచ్చిండో లేదో నాకు తెలియదు కానీ వరంగల్కి అయితే వచ్చే ఉంటాడు వరంగల్ పట్టణానికి ఏం చెప్పిండు అన్నాడు భయ్యో బేనో మిత్రో ఆ సభీలో జన్ దన్ ఖాతా కోలో మే దన్ దన్ పంద్రా లాక్ దేతో అన్నడ లేదా వచ్చినాయా పంద్రాలకే కనన్నా వచ్చినాయా పంద్ర లాక్ గట్టిగా జరిగిన పడతలేదు ఢిల్లీ దాకా నివ్వడాలే రాలే ఆయన చెప్పిన పంద్ర లాక్ రాలేదు కాని కేసీఆర్ గారు అరవై ఐదు వేల కోట్లు రైతు వచ్చిందా వచ్చిన వాళ్ళు సెయిల్ అవట్ రైతు బంద్ వచ్చిన వాళ్ళు చేయి అవ్వట్టు మొత్తం లేవట్టు సగం సగం ఎందుకు మొత్తం పడ్డాయి కదా పైసలు బ్రహ్మాండంగా రైతు బంద్ వచ్చింది కదా ఏమన్నాడు ఆయన అన్నాడు ఇంకోటి నాకు ఓటేయ్య్రీ గెలిపియన్ నేను ప్రధానమంత్రి కాగానే ఐదారేళ్ళల్లోనే రైతుల ఆదాయం డబల్ చేస్తా రైతుల ఆదాయం మొత్తం డబల్ డబల్ ఇంజన్ సర్కార్ ఉంటుంది డబల్ చేస్తా అన్నాడు అయినా ఆ డబల్ రైతుల ఆదాయం టమాటా రైతు రెండు రూపాయల కిలో అమ్ముతే మన రాష్ట్రంలో కాదు ఉత్తరప్రదేశ్లోనో ఎక్కడనో ఆ బీజేపీ రాష్ట్రంలో అమ్ముతే పాపం ఆయన ఈడికెళ్ళి ఆడదాకా కొంట పోయి అమ్ముతే ఆయన మొత్తం పెట్టుబడి వేయింది కేవలం రెండు రూపాయల మునాఫా వచ్చిందట మొత్తం అంత పంట మీద గా పరిస్థితి ఉన్నది ఇలా దేశంలో రైతులది అది మాత్రమే కాదు ఏమన్నాడాడు నల్లధనం మొత్తం వాపస్ తెస్తా నల్లధనం స్విస్ బ్యాంకులలో దాచుకున్నారు నల్ల కుబేరులు పైసలు వాపస్ తెస్తా అన్నాడు తెచ్చిండా పైసలు వాపస్ ఇస్తా మొత్తం పేదోళ్లకు వంచుతా అన్నాడు పంచిండా ఎక్కడ పోయినాయి మరి ఆ పైసలన్నీ పదిహేను లక్షలు ఎవల ఖాతాల పడ్డాయి ఎవల ఖాతాలా ఎవలు వినబడతలేదు పోయి మీ పాలకృతోళ్లకు ఎవల ఖాతాలు పడ్డాయి మొత్తం పైసలన్నీ ఒక్కని ఖాతాలు వేసిండు ఆయన దోస్తు ఖాతాల ఒకడే ఒక్క దోస్తట వన్ నేషన్ వన్ ట్యాక్స్ అన్నాడు వన్ నేషన్ వన్ రేషన్ అన్నాడు ఇప్పుడు కొత్త స్కీమ్ తెచ్చిండు వన్ నేషన్ వన్ ఫ్రెండ్ ఒక దేశం ఒక దోస్తు మొత్తం దోస్తుకు దోషి పెడుతున్నాడు ఎక్కడెక్కడికో పోయి శ్రీలంకకు పోయి పైరవి చేసి వాళ్ళ దోస్తుకు అక్కడ ప్రాజెక్ట్ ఇవ్వాలని చెప్పి ఇది గవర్నమెంట్ గవర్నమెంట్ అగ్రిమెంట్ అని చెప్పి నమ్మబలికి బొంకి అదానికి అక్కడ ఆరు వేల కోట్ల ప్రాజెక్ట్ ఇచ్చుడు అందులోకెళ్ళి పైసలు తీసుకొని బీజేపీలకు తెచ్చుకున్నాడు ఆ బీజేపీ దొంగ సొమ్ముతోని ఎమ్మెల్యేలను కొనాలి ప్రభుత్వాలను కూల్వాలే పార్టీలను చీల్చాలి ఇది ఆయన నీతి ఏం చేసినవయ్యా ఎనిమిది ఎనిమిదిన్నర సంవత్సరాల్లో మోడీ గారు అంటే చెప్పే తందుకు ఏమీ లేదు ఆకాశంలోనేమో అప్పులు ఉన్నాయి సిలిండర్ ధర మా ఆడబిడ్డలు ఆలోచన చేయాలి మోడీ గారు వచ్చినప్పుడు సిలిండర్ ధర నాలుగు వందల రూపాయలు ఉండే ఇవాళ ఎంతున్న సిలిండర్ ధర ఎంత పన్నెండు వందల పన్నెండు వందల రూపాయలు నిన్నగాక మొన్న యాభై రూపాయలు పెంచిండు నిన్నగాక మొన్న మళ్ళొక్క యాభై రూపాయలు పెంచిండు ఆయన ఏమనుకుంటాండంటే ఈ దేశంలో వాళ్ళందరూ పిచ్చోళ్ళు నేను నాలుగు వందల సిలిండర్ ను పన్నెండు వందలు చేసినా నాకు కర్రు కాల్చి వాత పెడతలేరు నాలుగు వందలు తీసుకపోయి నాలుగు వేలు చేసినా వీళ్ళెవ్వరు నన్ను ఏం చెయ్యలేరు వీళ్ళతోనేం కాదు అనుకుంటాడు ఇక్కడనే కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ పెడతా అని చెప్పిండు పెట్టిండా కోచ్ ఫ్యాక్టరీ గుజరాత్ కేసుకపోయిండు గుజరాత్ లో ఇరవై వేల కోట్ల రూపాయలతో అక్కడ కోచ్ ఫ్యాక్టరీ పెట్టుకుంటా ఉన్నాడు పక్కనే బయ్యారంలో ఇదే మహబూబాబాద్ జిల్లాలో పయ్యారంలో ఉక్కు కర్మాగారం పెడతాను మాట ఇచ్చిండు పెట్టిండా ఉక్కు కర్మాగారం ములుగులో ట్రైబల్ యూనివర్సిటీ పెడతా అన్నాడు గిరిజనుల యూనివర్సిటీ పెడతాడు పెట్టిండా ఒక్కటంటే ఒక్క పని చేసిండా ఆలోచన చేయండి కేవలం హిందూ ముస్లిం పంచాయతీ పెట్టి కేవలం మతపరమైన మంటలు పెట్టి పనికి మాలిన పంచాయతీలు పెట్టి పనికి మాటలు చెప్పి ఓట్లు వేయించుకోవడం అవతల పడడం తప్ప చేసిన ఒక్క పని కూడా లేదు మిమ్మల్ని అందరినీ అందుకే నేను కోరేదు ముఖ్యంగా మా ఆడబిడ్డల్ని కోరేది సిలిండర్ ధరలు పెంచినోడు డెబ్బై రూపాయల పెట్రోల్ ను నూట పది చేసి పప్పు ఉప్పు నూనె నెయ్యి అన్నిటిని పిరం చేసినోడు ఈ పిరమైన ప్రధానమంత్రి ప్రియమైన ప్రధానమంత్రి కాదు పిరమైన ప్రధానమంత్రి బాగా కాస్ట్లీ ఏది ముట్టుకున్నా ఇవాళ సామాన్యుడికి అందుబాటులో లేకుండా పోయింది అంటే కేవలం ఈ దుర్మార్గమైన కేంద్ర ప్రభుత్వం వల్ల ఈ దుర్మార్గమైన ప్రధానమంత్రి వల్ల అందుకే మా ఆడబిడ్డలందరినీ కోరేదు మంచి నాయకులు దొరికినప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కావచ్చు ఇవాళ కేసీఆర్ గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా పుట్టిన బిడ్డ కాడి నుంచి చచ్చిపోయే పెద్ద మనసులో ఉండే పెద్ద వయసులో ఉండే ఒక ముసలి పండు ముసలి దాకా అందరికీ ఏదో ఒక కార్యక్రమం చేస్తున్నది ప్రభుత్వం మీరు గమనించే ఉంటారు గతంలో పాటలు రాసిండ్రు సినిమాల్లో నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు నేను ఆడికి పోనే పోను అని పాటలు రాసుకున్నారు భయంతో ఇవాళ నేను సర్కారు దవాఖానకి పోతా అక్కడ ప్రసూతి అయితేనే మా మేనమామ కేసీఆర్ గారిచ్చే కేసీఆర్ కిట్ వస్తుంది మగబిడ్డ పుడితే పదమూడు పన్నెండు వేలు ఆడకూతురు పుడితే లక్ష్మి వచ్చిందని పదమూడు వేల రూపాయలు మా ఖాతాలో అనే పరిస్థితి వచ్చింది అదేవిధంగా బ్రహ్మాండంగా ఈరోజు ఆ ఆడబిడ్డ పెరిగి ఆ మగబిడ్డ పెరిగి స్కూల్కు పోతానంటే అంగన్వాడికి పోతానంటే మా సత్యవతి అక్క నేతృత్వంలో ఆరోగ్య లక్ష్మి అనే కార్యక్రమం బాలామృతం అనే కార్యక్రమం ఇవన్నీ కూడా చేసుకుంటా ఉన్నాం కొద్దిగా పెద్ద పెరిగి ప్రభుత్వ పాఠశాలకు పోతే సన్నబియంతో నాణ్యమైన భోజనం లేదు నేను హాస్టల్లో ఉండి చదువుకుంటా హాస్టల్కు పోతా అంటే భారతదేశంలో ఎక్కడా లేని విధంగా వెయ్యి గురుకుల పాఠశాలలు ఒకటి కాదు రెండు కాదు వెయ్యి గురుకుల పాఠశాలల్లో ఆరు లక్షల మంది విద్యార్థులకు ఈరోజు ఒక్కొక్క విద్యార్థి మీద లక్ష ఇరవై వేల రూపాయలు ఖర్చు పెట్టి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అగ్రకులాల్లో ఉండే పేదలు అందరినీ కడుపులో పెట్టుకొని చూసుకుంటున్నది తెలంగాణ ప్రభుత్వం ఇంకా కొద్దిగా చదువుకొని నేను డిగ్రీ కోతా నేను ఇంటర్మీడియట్ చదువుతా అంటే ఫీజు రీఇంబర్స్మెంట్ రూపంలో ఇప్పటికే పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు మీకు అందించింది తెలంగాణ ప్రభుత్వం లేదు లేదు నేను బయటికి పోయి చదువుకుంటా విదేశాలకు పోతా ప్రపంచంతో పోటీ మనిషిగా తయారైతా విద్యార్థిగా తయారైతా అంటే ఇప్పటికీ ఏడు వేల మంది విద్యార్థులకు ఒక్కొక్కరికి ఇరవై లక్షల రూపాయల చొప్పున వాళ్ళందరికీ విదేశీ విద్య కోసం కూడా సహాయం చేసింది తెలంగాణ ప్రభుత్వం ఎక్కడ నున్నదా భారతదేశంలో ఇన్ని పనులు ఇంత చిన్న సమయంలో చేసిన ప్రభుత్వం ఎక్కడ నున్నదా ఇంకా చెప్పాలంటే చాలా చెప్పొచ్చు ప్రతి ఊర్లే ప్రతి కులవృత్తికి ఏదో ఒక లాభం జరిగింది అది మా గొల్ల కురుమలు కావచ్చు లేదా మా ముదిరాజులు గంగపుత్రులు కావచ్చు లేదా మా గౌడ సోదరులు కావచ్చు మా పద్మశాలి సోదరులు కావచ్చు లేదా మా నాయి బ్రాహ్మణ సోదరులు కావచ్చు రజకులు కావచ్చు దళితులు కావచ్చు గిరిజనులు కావచ్చు అందరికీ ఏదో ఒకటి జరిగింది మా గిరిజన సోదరులు పాలకుర్చిలో ఎక్కువ ఉంటారు వాళ్ళందరూ నేను ఒకటి అడుగుతా ఉన్నా మా తాండాలో మా రాజ్యం కావాలి అని మీరు ఐదు దశాబ్దాల నుంచి అడుగుతా ఉన్నారు అల్టిమేట్గా మళ్ళీ మీ తాండాలను గ్రామ పంచాయతీలు చేసింది ఆరు శాతం నుంచి పది శాతానికి మీకు రిజర్వేషన్ పెంచిన నాయకుడు ఎవరు కేసీఆర్ కాదా నేను చెప్పేది వాస్తవం కాదా దళితుల కోసం దళిత బంధు అనే అద్భుతమైన కార్యక్రమాన్ని భారతదేశ స్వాతంత్రం తర్వాత ఎవరూ తీసుకొని ఒక సాహసోపేతమైన కార్యక్రమాన్ని తీసుకొచ్చింది కేసీఆర్ కాదా ఇట్లా చెప్తే ఎన్నో కార్యక్రమాలు చేస్తూ అద్భుతంగా శాశ్వతంగా ప్రజల మనసులో నిలిచిపోయే విధంగా పరిపాలన అందిస్తున్న నాయకుడు కేసీఆర్ గారిని కాపాడుకుందాం మీ గౌరవ శాసనసభ్యులు రాష్ట్ర పంచాయతీ శాఖ మంత్రివర్యులు మొత్తం భారతదేశంలోనే ఈరోజు బ్రహ్మాండంగా మన తెలంగాణ ప్రభుత్వానికి తెలంగాణ పల్లెలకు తెలంగాణ జిల్లాలకు తెలంగాణ భారత రాష్ట్ర సమితికి కేసీఆర్ గారికి మంచి పేరు తెస్తున్న దయాకర్ రావు గారికి పోయిన ఎన్నికల్లో మీరు యాభై ఆరు వేల ఓట్ల మెజారిటీ ఇచ్చారు యాభై ఆరు అయినా లాస్ట్ టైం ఇచ్చింది ఈసారి ఎంత ఇస్తారు మరి ఏ మాటలలో నరకుడు కాదు మీకు సౌండ్ ఎక్కువ లేదు మీది మీకు దమ్ముంటే మీకు దమ్ముంటే ఇదిగో నేను ఒక సవాల్ చేసిపోతున్నా పైగా మీకు దమ్ముంటే పాలకృతుళ్లకు మా సిరిసిల్ల కంటే ఎక్కువ మెజారిటీ తెచ్చుకొని చూపెట్టారు చూద్దాం మీరు చలో మా సిరిసిల్ల కంటే ఎక్కువ మెజారిటీ తీసుకొచ్చి చూపెడితే మీరు సిపాయిలన్నీ నేను అర్థమైందా థ్యాంక్ యూ అందరికీ నమస్కారం జై తెలంగాణ